క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో మూడో రోజు కొనసాగుతోంది. ఆ కార్యక్రమం లైవ్ లో చూద్దాం. విన్నర్స్ కి బహుమతులు లభించబోతున్నాయి కాబట్టి ఎవరు ప్రాపర్టీ షోని విడిచిపెట్టి వెళ్ళొద్దండి. 6 వరకు ఉంటే 6 o'clock కల్లా మీకు ఎవరు విన్నర్స్ అనేది తెలుస్తుంది. సో TV5 క్రెడాయ్ ప్రాపర్టీ షో 2019 సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్యానల్ డిస్కషన్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని TV5 గత 3 రోజులుగా లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ ప్యానల్ డిస్కషన్స్ని నిర్వహిస్తూ ప్రసారం చేస్తోంది. సో ఇవాల్టి ఫస్ట్ ప్యానల్లో థీమ్ ఏంటంటే ఐటీ, ఫార్మా అండ్ అదర్ ఇండస్ట్రీస్ డ్రైవింగ్ ది రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ ది టాపిక్ ఫర్ ది ప్యానల్. 100,000 కోట్ల రూపాయల ఎగుమతులు, 500,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా మరొక 800,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీ ఏంటి అని ఎవరిని అడిగినా కూడా ఇట్టే చెప్తారు, ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అని. సో ఐటీ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకోదగిన గణాంకాలు ఇవి. 2014లో మన రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ వర్ జస్ట్ 52,258 crores. ఇప్పుడు అది లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ రేదర్ 4.5 ఇయర్స్లోనే 100,000 కోట్ల రూపాయలకి చేరింది. అలాగే టీ స్వాన్, టీ వెబ్, టీ సాక్ ఇటువంటివి, అలాగే సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ కాల్డ్ టీఎస్ ఐపాస్, ఇవన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీని ముందుకు అత్యంత వేగంగా తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు. అందుకే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ అలాగే ఇతర ఎంఎన్సీలు అన్నీ కూడా హైదరాబాద్ని తమ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా, ఇండియన్ డెస్టినేషన్గా నిర్ణయించాయి. గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ డెలాయిట్ వచ్చే 2 ఏళ్లలో 40,000 మందిని, అంటే ఇప్పటికే ఆల్రెడీ 40,000 మంది డెలాయిట్లో పనిచేస్తుంటే దీన్ని 80,000కు పెంచుతామంటూ అనౌన్స్ చేసింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీస్ని, ఎంఎన్సీస్ని ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఆకర్షించగలుగుతుందో అని. ఇక ఫార్మా ఇండస్ట్రీ సెకండ్ లైఫ్ లైన్ ఫర్ హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ. పారిశ్రామిక అభివృద్ధికి ఫార్మా ఇండస్ట్రీ గ్రోత్ ఇక్కడ ఎంతగానో దోహదం చేసింది. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్లో 35% వాటా, అంటే ఆల్మోస్ట్ 1/3 హైదరాబాద్ నుంచే జరుగుతోంది. సో మన దేశం నుంచి $19 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఫార్మా సెక్టర్ చేస్తుంటే ఇందులో 1/3, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ $6 బిలియన్ మన హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. తద్వారా 600,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది. ఇవే కాదు, హైదరాబాద్ ఈజ్ హోమ్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, గ్రనైట్స్, జ్యువెలరీ. అండ్ గత 4.5 ఏళ్లలో $21 బిలియన, అంటే 150,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ తెలంగాణ రాష్ట్రం అందుకుంది. ఇందులో 60% కన్వర్షన్ రేట్ ఉంటుందనుకున్నా కూడా సుమారుగా 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు భవిష్యత్తులో ఇక్కడికి రాబోతున్నాయి. అంటే ఎంతోమందికి, ఎన్నో 100,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరకబోతోంది. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది అంటే జరిగేదేంటి, అందరూ ఫ్లాట్స్ కొంటారు లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కొంటారు. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గ్రో కాబోతోంది. ఇప్పటికే మనం ఒక బూమ్ గమనిస్తున్నాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. సో ఆ బూమ్ మరింత పెరిగే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం అనుకున్న విషయాలను బట్టి చూస్తే. ఇక స్టార్టప్స్ మనకు అందరికీ తెలిసిందే. స్టార్టప్ యాక్టివిటీలో కూడా హైదరాబాద్ ఈజ్ అమాంగ్ ది top 5 cities ఇన్ ది కంట్రీ. సో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ TSIC స్టాటిస్టిక్స్ అంచనాల ప్రకారం సుమారుగా 4,000కు పైగా స్టార్టప్స్ ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. సో 2015లో ఇది ఓన్లీ 1500 స్టార్టప్సే ఉండేవి. లాస్ట్ 3 ఇయర్స్లో చాలా యాక్టివిటీ పుంజుకుంది. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ 2015లో $43 మిలియన్ అయితే లాస్ట్ ఇయర్ ఇది $401 మిలియన్, అంటే 10 times పెరిగిందనమాట. సో టీ హబ్ ఏర్పాటు కావచ్చు, అలాగే TIIT హైదరాబాద్, తర్వాత ISB, నల్సార్, ఇటువంటి సంస్థలన్నీ కూడా కొలాబరేషన్తో ఇక్కడ స్టార్టప్ యాక్టివిటీని ముమ్మరం చేశాయని చెప్పుకోవాలి. సో మనకు ఈ మధ్యనే స్టార్టప్ జాయింట్ ఓయో, మనందరికీ తెలుసు హోటల్ రూమ్ జాయింట్ ఓయో, తన B2B యాక్టివిటీని ఇక్కడ విస్తరిస్తాం, వెడ్డింగ్స్ అలాగే హాలిడే ప్యాకేజెస్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. సో టాక్సీ అగ్రిగేటర్ ఊబర్ కూడా మన తన కార్యకలాపాలను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అలాగే జీఈకి చెందిన ఫస్ట్ బిల్డ్ అనే సంస్థ టీ వర్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా కూడా స్టార్టప్ యాక్టివిటీ మనకి ఇక్కడ బాగా పుంజుకుంటోంది అనటానికి నిదర్శనం. సో ఇవాల్టి మన ఈ ప్యానల్ డిస్కషన్లో పాల్గొనేందుకు
హేమా హేమిలు ఇక్కడికి విచ్చేశారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మురళి బొల్లు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సింత్ కెమ్ ల్యాబ్స్ ప్రమోటర్ అండ్ బీడిఎంఏ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు శ్రీ జయంత్ ఠాగూర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హీఈస్ రిప్రజెంటింగ్ ది ఫార్మా ఇండస్ట్రీ. సో కొద్దిగా చప్పట్లు కొడితే వాళ్ళని మనం వెల్కమ్ చేసినట్లు అవుతుందండి. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీ చరణ్, లక్కరాజు శ్రీ చరణ్, హీఈస్ ఫ్రమ్ ది స్టార్ట్, హీఈస్ రిప్రజెంటింగ్ ది స్టార్ట్అప్ ఇండస్ట్రీ. హీ హ్యాస్ స్టార్టెడ్ ఎ వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ స్టార్ట్అప్ కాల్డ్ స్టూమ్యాక్స్. మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ కాబోతున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీ ఫర్ తెలంగాణ స్టేట్ శ్రీ జయేష్ రంజన్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఇక మనం ఇక్కడ హోస్ట్ను కూడా మనం ఇన్వైట్ చేసుకోవాలి. సో ఎస్ రామరెడ్డి గారు, క్రెడై హైదరాబాద్ అధ్యక్షులు. సో ఈ క్రెడై ప్రాపర్టీ షో బ్యాక్ బోన్ రామరెడ్డి గారు, ఆయన టీం రామకృష్ణారావు గారు, రాజేశ్వర్ గారు, వీళ్ళందరూ, ఆనందరావు గారు, మురళీకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసి మనందరికీ నాలెడ్జ్ షేరింగ్ను కూడా ఇన్ అడిషన్ టు ది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ప్యానల్ డిస్కషన్. సో విల్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ది ఐన. సో వీఆర్ కీపింగ్ దిస్ సీట్ రిజర్వ్ ఫర్ జయేష్ రంజన్ గారు, హూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ షార్ట్లీ ఇన్ అ ఫ్యూ మినిట్స్. సో మురళి గారు, మీతో స్టార్ట్ చేస్తాను నేను. యా, సో యా బొకేస్ తో మనం మన ప్యానలిస్ట్ని వెల్కమ్ చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆనందరావు గారు టు ప్రజెంట్ ఏ బొకే టు శ్రీ జయంత్ ఠాగూర్ గారు. జయంత్ ఠాగూర్ గారు ప్రమోటర్ ఆఫ్ సింత్ కెమ్ ల్యాబ్స్ అండ్ ఆల్సో మాజీ అధ్యక్షులు బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అలాగే మురళీకృష్ణారెడ్డి గారు ప్రజెంట్ ఏ బొకే టు శ్రీ మురళీ బొల్లు గారు, ఈజ్ హైసియా ప్రెసిడెంట్ మురళి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రవణ్ విల్ ప్రజెంట్ ఏ బొకే టు శ్రీచరణ్. శ్రీచరణ్ ఈజ్ ప్రమోటర్ ఆఫ్ స్టూమ్యాక్స్, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ సుపరిచితులు. థ్యాంక్ యూ శ్రవణ్. సో మురళి గారు, విల్ లెట్స్ స్ట్రైట్ అవే జంప్ ఇన్ టు ది డిస్కషన్. సో ఐటీ ఇండస్ట్రీ లక్ష కోట్ల రూపాయల ఇండస్ట్రీ అయింది ఇప్పుడు. ఐ థింక్ 1819లో యువర్ ఎక్స్పెక్టెడ్ టు పోస్ట్ 1 crore 1 lakh crores ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది సిటీ హైదరాబాద్. సో ఆఫ్ కోర్స్ బెంగళూరుతో మనం ఇంకొంచెం ఇంకా పోటీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, బట్ స్టిల్ వీ హ్యావ్ ప్రోగ్రెస్ అలాట్ కంపేర్డ్ టు సే 20 years బ్యాక్ దిస్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ రీచ్డ్ ది మ్యాజికల్ ఫిగర్ ఆఫ్ 1 lakh crores. అండ్ లక్షలాది మంది హైదరాబాద్కి లైఫ్ లైన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీని. సో మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 9-10% గ్రోత్ని పోస్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్, ఎక్స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా కావచ్చు. డెలైట్ లాంటి కంపెనీలు ఇందాక నేను చెప్పాను 40,000 పీపుల్ని నెక్స్ట్ 2 years మేము హైర్ చేసుకోబోతున్నామని చెప్తున్నారు. ఇటువంటి అగ్రెసివ్ హైరింగ్ జరుగుతున్న సమయంలో మీరు ఈ ఇండస్ట్రీని మరింతగా మనం ఇక్కడ పాదుకునేలా చేయడానికి, ఇండస్ట్రీని మరింతగా ప్రోత్సహించేందుకు ఎటువంటి చర్యలు అవసరం అని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఏ బ్రీఫ్ పిక్చర్ అబౌట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. ఆఫ్ లాస్ట్ ఇయర్ 2017-18 4.75 lakh ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్? డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ 3 times మోర్ దెన్ దాట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయిడ్, సో క్లోజ్ టు సమ్ 15 lakhs పీపుల్. నౌ the size of the IT industry was last year 93,000 crores. So another thing that you mentioned about 10% increase every year, in fact Telangana IT industry has grown around 15% compared to the national average of 10%, right? And this is over the past 4 years. And since the new government, you know, is the same as the past one, so I assume that we will continue to grow at the rate of 15%. So which means that in the next 5 years we are going to double the size of the IT industry. Say the next year, or rather 2018-19 ki, I am expecting the export size would be 108,000 crores, right? So 1 lakh 8,000 crores. So in next 23-24 we should be touching 2 lakh crores, right? So now your question is that what kind of things that we can do to promote this. So if you look at the whole size of 1 lakh
crores of IT industry. Around 25% of them are by the IT majors. And there is a last 5% or 10% is by the SMEs and startups. Right. In the middle portion of some 50 to 60% of exports are by the MNCs, which have opened shop here, like you know, Google, Microsoft, Amazon, Apple, you name it. And they, along with them, there are mid-sized companies. There are several of them. So the majority part of IT industry in Hyderabad is powered by the MNCs. Right. So the growth of, you know, Deloitte, for example, right? So the growth, the future growth will also be dependent on the MNCs continue to come and our ability to continue to attract them and to continue to open the shop. The space availability, I understand, is in the, within the next 18 to 24. Ye next to rendu samvatsaralo 4 to 5 million square feet ostundani vinnanu anamata. Yeah, ninna mana Shravan kuda cheptunnaru every year we are adding, I think from now onwards we will add 5 million square feet. But that is, while that is true, but after 24 months, I understand, oka 50 to 60 million square feet in the next, akka nunchi raavadam modulu pedutundi market loki. మన గ్రోత్ చూసుకుంటే ఇంకొక 5 లక్షల మంది ఎంప్లాయీస్కి ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్, రైట్, ఇట్ ఈస్ టు డబుల్ 5. వీ నీడ్ వాట్ 50 మిలియన్ SFT, రైట్. సో ఇఫ్ యూ రియలీ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అట్రాక్టింగ్ దోస్ ఎంఎన్సీస్ అండ్ ద కంపెనీస్ ఇక్కడ ఉన్నవి అవి గ్రో అవుతుంటే దెన్ వీ విల్ బి సక్సెస్ఫుల్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ యూ నో దట్ ఇట్ యు నో అట్లీస్ట్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ నో కంప్లైంట్స్ బికాస్ if you look at the approval process, we have TSI pass, within 15 days we get it. Electricity is abundant, not like before. Water problem kuda pothundi. Green energy, Telangana is the largest green energy creator, so that is also great. So while those are all there, the major problem is with few transportation issues. Right, the traffic is still a problem. Metro ostundi, high tech city kan cheptunnaru by the end of this month. అది వచ్చిన తర్వాత లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ హైటెక్ సిటీలోనే కాకుండా అమీర్పేట కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, అక్కడ కూడా ఎలాంటి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వస్తుందన్న దాని మీద ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఆధారపడుతుంది. మరొకటి ఏంటంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఆల్సో వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈస్ దట్ కెన్ వీ గెట్ దిస్ మెట్రో కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్ట్ డన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అది కానీ జరిగిందంటే మంచిదే. సో ఐ హావ్ మెనీ మోర్ థింగ్స్ టు డిస్కస్ అబౌట్, ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. ష్యూర్ ష్యూర్. సో జయంత్ గారు, నెక్స్ట్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఫ్రమ్ దిస్ సిటీ ఈజ్ ది ఫార్మా ఇండస్ట్రీ. సో ఫార్మాలో మనం ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 అనుకుంటున్నాం, అలాగే ఫార్మాలో కూడా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషన్ రాబోతుందని చెప్తున్నారు. సో లైఫ్ సైన్సెస్లో వీఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, మెడికల్ డివైసెస్లో కావచ్చు, ది హెల్త్ కేర్ ప్రాక్టీసెస్లో కావచ్చు, అలాగే రాబోతున్న స్పెషాలిటీ డ్రగ్స్లో కావచ్చు ఫ్రమ్ కంపెనీస్ లైక్ యూ. సో ఏంటి, ఏం జరగబోతోంది, హైదరాబాద్ ప్లేస్ ఏంటి మనం ఇప్పుడున్న మార్కెట్లో? మనకు తెలుసు బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గతంలో హైదరాబాద్ అనేవాళ్ళు, ఫార్మా క్యాపిటల్ అని కూడా కొంతకాలం అన్నారు, ఈ మధ్య ఆ పేరు వినపట్టలేదు ఎందువల్ల తెలీదు. సో హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ గ్రోత్ ఏ విధంగా ఉంది? మనం FDA స్క్రూటినీలో చాలా కంపెనీలకి ఎదురు దెబ్బలు రావడం చూస్తున్నాం. సో మొన్న కూడా పెద్ద కంపెనీల పేర్లు చెప్పుకోవడం బాగుంది, ఈ స్టేజ్ మీద నుంచి పెద్ద పెద్ద కంపెనీల పేర్లు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి మనకి. FDA ఇన్స్పెక్షన్లో అన్ని నోటీసులు వచ్చాయి, ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, అబ్జర్వేషన్స్ అన్ని వచ్చాయి, ఇన్ని వచ్చాయని. సో ఎందుకు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఫార్మా ఇండస్ట్రీ లెగసీ తీసుకుంటే 1950స్లో ఫస్ట్ 4 or 5 ఇండస్ట్రీ స్టార్ట్ అయినాయండి. బయాలజికల్ ఇవెంట్స్, నాత్ ల్యాబొరేటరీస్, వీర్కెమీ ఇట్లాంటి కంపెనీస్ వచ్చినాయి. దిస్ ఇస్ ఈవెన్ బిఫోర్ IDPL. IDPL 64లో ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ది 5-year ప్రోగ్రామ్. నెహ్రూ గారు 5-year ప్రోగ్రామ్ చేస్తే విత్ సోషలిస్ట్ విత్ ఎర్స్ట్ వైల్ రష్యా కొలాబరేషన్స్ చేసి ది సెట్ ఇట్ అప్ అండ్ గ్రాడ్యువలీ ది సైన్స్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ది కెమిస్ట్రీ అస్ సచ్ కాట్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్టూడెంట్స్. సో ది స్కిల్ లెవెల్స్ అండ్ ది కాంపిటెన్సీ and the importance of this branch of sciences picked up. And in the mid-80s up to 97, a lot of small-scale industries established in IND. The first multipurpose infrastructure was set up in Sanat Nagar, about 55 years ago.
But now, later on, the government realized, 80s low, they established about 4 or 5 chemical and pharmaceutical specific industries ki established chesaru all around the city, north, south, east, east boledu gaani west. Because of the semi-organized growth. ఎంత మంది ఈ పని చేస్తారండి ఫార్మాలో ఇక్కడ? ఆల్మోస్ట్ 5 lakh పీపుల్ డైరెక్ట్లీ వి ఎంప్లాయ్ అండి. సో మీరు కూడా హైదరాబాద్ ఆల్మోస్ట్ ఐటీ ఇండస్ట్రీ అంత వర్క్ ఫోర్స్ ఉంది సార్. యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అండ్ దే కెనాట్ యూజ్ సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్. వీ టేక్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్ టు వర్క్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో ది నేచర్ ఆఫ్ our intake is a little varied from the IT industry. Recently, of course, our beloved Chief Minister has announced the establishing of Mucharla Pharma City, which is about 40 kilometers south of the Rajiv Gandhi Airport, Shamshabad Airport. They are creating dedicated infrastructure, social and industrial infrastructure for all the industries to expand. Delay avutunda ee pharma city eppancho mana vintunnam progress antaga kanapattaledu ippudu jayesh garu vachin tarvata adugudam antunnanu kaani ee loga sir that, 18,000 acres in landlocked area daniki environmental clearance kavalante they faced a lot of challenges. They have got their environment clearances but not to the ideal conditions. So they have reapplied to get certain conditions more favorable for industries to operate in a landlocked area. This is supposed to be Asia's largest. It will be when it is established. Yeah, yeah. We are very confident and we have held off a lot of investments. Mm-hmm. Otherwise we could have gone to neighboring states or pharmacy. The Indian environment is ideal. So manaku kuda ippudu ikkada tax incentives avasaram. Ippudu Himachal Pradesh ki chaala units vellayi. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అక్కడ వస్తున్నాయని. సో హైదరాబాద్కి మనం ఫార్మా కొత్త కంపెనీలను ఇక్కడికి ఇన్వైట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి చర్యలు అవసరం సార్? ఇప్పుడు హిమాచల్ది అది వేరే స్టోరీ అండి. ఇప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు 12 years ago. అది అనౌన్స్ చేసినప్పుడు 12% ఉండింది, తర్వాత 18% అయింది. సో దట్ ఈస్ ప్యూర్లీ కమర్షియల్. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి పోతే అప్పుడు 4 years ago 40 యూనిట్లు ఉంటే ఇప్పుడు 4 కూడా లేవండి. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పోయిన ఇప్పుడు గవర్నమెంట్ మీద మనము డిపెండ్ అవుతే ఇట్ ఈస్ నాట్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండి. అండ్ ది ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ సో సైంటిఫిక్ అండ్ వెరీ వాల్యూ అడిషన్ చాలా ఉంటుందండి. ఇప్పుడు మా రా మెటీరియల్ మాకు 30 రూపాయలు అయితే 100 రూపాయలకు అమ్ముతాం మేము, బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో క్రియేటింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యావింగ్ ఎ టాలెంట్ పూల్ లోకల్లీ అవైలబుల్, ఇట్లాంటివి హెల్ప్ చేస్తాయి. కానీ ఈ ఎక్సైజ్ డ్యూటీ కట్లు లేకపోతే ఇవన్నీ టెంపరీ మెజర్స్, అవన్నీ షార్ట్ టర్మ్ అండి. సో అక్కడ మనం స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కూడా జరిగేది బహుశా అదే అవుతుంది. అవునండి, నాట్ ఫర్ ద ఫార్మా ఇండస్ట్రీ, బికాస్ ఇట్ ఈస్ అ లైఫ్ సైన్స్, ఇట్ ఈస్ అ లైఫ్ సైన్సెస్ సెక్టర్. ఇప్పుడు మీరు హాస్పిటల్స్ అనండి, నర్సింగ్ కేర్ అనండి, ఇన్స్ట్రుమెంట్స్ అనండి, మెడిసిన్స్ అనండి, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ అవర్ పాపులేషన్ ఈస్ ఏజింగ్. సో ది నీడ్ ఫర్ బెటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ medical systems is important. Right sir, malli vastanu mee deriki and I'll go to the startup guys now. So Sri Charan, startup ecosystem anedi develop kavali ani manam eppancho Hyderabad lo kuda chaala cheryalu rashtra prabhutvam swayanga teeskundi. T hub ni erpaadu cheyadam kavachu, alage triple IT Hyderabad chaala active ga ee rangamlo pani chestundi. Kani manam inka we are still in the top 5 or top 6 after Bangalore, Delhi, Mumbai, Pune. ఆ తర్వాతే మనం హైదరాబాద్ పేరు వినిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా స్టార్టప్స్ని మనం, సో $400 million వాజ్ లాస్ట్ ఇయర్స్ ఫండింగ్ సైజ్, ఒక డీల్ జరిగితే చాలా అయిపోతుంది అది 200 or 300 million. సో వీఆర్ ఎట్ టు క్యాచ్అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టప్ యాక్టివిటీ హియర్. సో ఏంటి, ఎందుకు మనం ఇంకా అంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోతున్నాం, అగ్రెసివ్ గ్రోత్ చూడలేకపోతున్నాం స్టార్టప్ యాక్టివిటీకి సంబంధించి? Thank you, sir. For I'm Sri Charan from Stu Mags, as you mentioned. But there is a difference, sir. Actually, it is $11 billion is the total investment in startups in India, and $400 million, which is accounts for 3.5%. But there is Bangalore. We can't compare every time with Bangalore. Actually, Bangalore started a bit ahead in startups. But if you see the fastest growth, Hyderabad is the fastest growth
in India if you compare to others. Base తక్కువ కదా మనకి అంతే కనిపిస్తుంది పర్సంటేజ్ టర్మ్స్ లో చూస్తే. అండ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ కూడా ఇఫ్ యూ సీ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ వీఆర్ 4,000 స్టార్టప్స్ ఇన్ ద లాస్ట్ 2018. సో దేర్ ఆర్ 1,500 స్టార్టప్స్ ఇన్ 2015. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 4,000 స్టార్టప్స్. దేర్ ఇస్ అ లీప్ అండ్ గ్రోత్. అండ్ స్టార్టప్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ యాంగిల్ టు లుక్ అట్ ఇట్. యూ కాంట్ కమ్ బికాస్ ఆఫ్ అవర్ ఐటీ లెగసీ విచ్ వీ హ్యావ్ ఫర్ హైదరాబాద్. It's an automatic thing that the resource availability is the first question. A lot of startups who are coming back from, let's say, there is a reverse migration which is happening from US. They start up a lot of companies in Hyderabad. Right. That's the first thing. Because if you see most of the startup founders, and you need an investor ecosystem. That's the second thing. Today, our startup ecosystem is the one of the strongest ecosystems, but we need a more stronger investor ecosystem, which is there in Bangalore and Mumbai. Okay. So if you see, like, maybe this is the right place, a lot of real estate developers are there. Now recently we saw one of the real estate developers starting a startup fund in the real tech sector. Okay. Maybe others can follow the suit. Because once we have a more stronger investor ecosystem, then you can claim the top spot in a very soon time. Okay. So, meer aithe confident ga unnaru, mano, whatever. Ippudu indulo chaala untayi, ippudu meer investor annaru. ఇన్వెస్టర్ అంటే ప్రీ సిరీస్ దగ్గర నుంచి సిరీస్ ఏ బీసీ డిఈ తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఈక్విటీ ఇంకా రకరకాల దశలు మనం గమనిస్తుంటాం, ఫేజెస్ అండ్ స్టేజెస్ గమనిస్తుంటాం. సో అటువంటి ఒక అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఎకోసిస్టమ్ను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చా? ఎస్. హౌ డు అంటే బయట నుంచి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి మనం? బయట నుంచి ఇన్వెస్టర్స్ ఆఫీసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ కావాలి సార్. లెట్స్ సే వెన్ వి సే కలారి క్యాపిటల్ డజంట్ హ్యావ్ ఎ హైదరాబాద్ ఆఫీస్. So when we need bigger investor VC funds, they don't have their offices back in Hyderabad. Okay. So one, if because you're asking for an improvement here or a scope of improvement, now we have NDR here. That's one of the premier our VCs, our that Hyderabad. Being a local company, they'll obviously have their headquarters here. Yeah. And in startups space, geography doesn't matter sometime too. That's what. Yeah. So because irrespective of geographies, you start working in different areas. But it's ante oka comprehensive ecosystem ippudu incubators, accelerators, correct, funding houses anni andaru undali appude adi comprehensive system avutundi. Yes. So manam ye dashalo unnam ippudu? Manam ippudu now we are in a growth stage, sir. We are more in the growth stage and we are on the way to reach the pinnacle now. Okay. The whole thing, it gets complemented. It takes time in this, maybe next 2-3 years, because we are a startup state. Telangana is always called as a startup state and a youngest state. So now from a startup state to scale up stage, now we are in the scale up stage, so that where we start having the investor ecosystem coming back to Hyderabad in a big level, so that we can have a more and more number of startups to come back to Hyderabad too. And ekkuga manam ikkada chustunnavi Hyderabad lo chusina kuda ekku IT based startups e kanipistunnayi. But not many from the manufacturing side, say a mechanical side or an electromechanical side or an electronics side. Aa rangal nunchi ekku takku startups manam gamanisthunnam. Unnai sir actually, but because I just said, I repeated something called IT legacy lo. That's a shadow, that's a very big shadow that we have called IT legacy. Yeah. If you see ICRISAT, we have lots of agritech startups coming up in Hyderabad. If you see iHub, ICRISAT has its own iHub, which is encouraging. Now we are waiting for T-Works to get completely operational. Then we'll have lots of manufacturing startups to come back to Hyderabad and a lot of companies. Now we have Gaia Motors from Hyderabad. Mm. That's a standard electric vehicle, which is there from Hyderabad, which is a manufacturing thing. Right. We have a factory near Patancheru now. A lot of health tech, Medicare startups are coming to Hyderabad too, because of our pharma rich heritage, which we have. Okay. సో మురళి గారు, ఇండస్ట్రీ 4.0 గురించి వింటున్నాం మనం ఎక్కువగా. అలాగే ఇండస్ట్రీ 4.0 అంటే అంత ఇండియా లీడ్ చేయబోతుంది ఈ రెవల్యూషన్ని. సో మొదటి మూడు రెవల్యూషన్స్ని మనం మిస్ అయ్యాం, కానీ బికాస్ దిస్ టైమ్ వీఆర్ సో స్ట్రాంగ్ ఇన్ ది సాఫ్ట్వేర్ సైడ్, సో వీఆర్ గోయింగ్ టు లీడ్ దిస్ అని చెప్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇటువంటి సబ్జెక్ట్స్లో మనం లీడ్ చేయబోతున్నాం. అటు అది హైదరాబాద్ లాంటి మన నగరానికి ఎటువంటి ఆపర్చునిటీని ఇవ్వబోతుంది? రీసెంట్గా సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ దే వుడ్ స్టార్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ సర్టన్ సిటీస్. మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కంప్యూటర్ విజన్ ఈజ్ వస్తుందని విన్నాను. బట్ బేసికల్గా ఇంతకుముందు అడిగారు, బెంగళూరుతో పోలిస్తే మనం వెనకబడినాం. ఇప్పుడు స్టార్ట్అప్ గురించి కూడా చెప్తున్నారు. సో బెంగళూరుతో పోలిస్తే ద ఎక్స్పోర్ట్స్ సైజ్ చూసుకుంటే మనం బెంగళూరు ఈజ్ 2.5 సైజెస్
2.5 times. So I think 2.5 lakh crores year-wise, sir. Exactly. స్టార్ట్అప్స్ లో చూసుకున్నాను, యూనికార్న్స్ అంటారు, ఒక $1 billion వర్త్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఒక 8 కంపెనీలు అక్కడ ఆల్రెడీ మొదలు అక్కడే వాల్యుయేషన్ అవుట్ ఆఫ్ ఐ థింక్ 13-14 ఫ్రమ్ ఇండియా, 8 కంపెనీస్ బెంగళూరులో, ఫ్రమ్ బెంగళూర్ హైదరాబాద్ నుంచి ఇంకా ఒకటి ఆ దశకి చేరలేదు అన్నమాట. మేబీ స్టూ మ్యాక్స్ ఈస్ వెయింగ్ ఫర్ దట్ శ్రీచరణ్. సో ఈ గ్రోత్ అంతా కొత్త టెక్నాలజీస్లోనే వస్తుంది. ఇండస్ట్రీ 4.0 అన్నదంతా ఆల్ అబౌట్ ద న్యూ టెక్నాలజీస్ అండ్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. దట్ ఇస్ ఎ ఇండస్ట్రీ 4.0 ఈజ్ ఎ వర్డ్ కాయిన్డ్ ఇన్ జర్మనీ, రైట్? అండ్ దే ఆర్ నౌ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ఆఫ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ టు యూజింగ్ ద రోబోస్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో దట్స్ వై దే ఆర్ కాలింగ్ ఇట్. కానీ ఇండస్ట్రీ 4.0 అనేది మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఈ టెక్నాలజీస్ అన్నీ ప్రతి ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేయబోతాయి. హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఐటీ ఇట్ సెల్ఫ్ కానివ్వండి. సో ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈ అవుట్ సోర్సింగ్ బిజినెస్ అనేది ఇండియాకి వచ్చేది, వీటిలో కూడా రాబోతుంది. వచ్చే దాంట్లో బెంగళూరుతో పోలిస్తే దాంట్లో కూడా నెంబర్ 2 ఉన్నాం మనం. ఈ ఎంఎన్సీస్, వెన్ ఐ సే ఎంఎన్సీస్, ఇఫ్ వీ కెన్ అట్రాక్ట్ ఇన్ దీస్ టెక్నాలజీస్ టు హైదరాబాద్, వీ కెన్ బి ఏబుల్ టు అచీవ్ దాట్ డబ్లింగ్ ఆఫ్ అవర్ సైజ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్. అది జరగాలంటే ఇఫ్ యూ సీ ద హైదరాబాద్ ఈజ్ వెల్ పొజిషన్డ్ టు అట్రాక్ట్ ఈవెన్ ఫ్రమ్ బెంగళూరు ఆల్సో. బెంగళూరు హ్యాస్ ఎక్సలెంట్ ఎకో సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ యు నో బికాస్ ఆఫ్ ద క్రిటికల్ మాస్ దట్ దే హ్యావ్ రీచ్డ్ అండ్ గాన్ బియాండ్. మనకు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఎక్సలెంట్, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ దేర్, అండ్ యూ హ్యావ్ ద టాలెంట్ పూల్ అవైలబిలిటీ. కాకపోతే దెర్ ఆర్ సంథింగ్ సమ్ ఇనిషియేటివ్స్ వీ నీడ్ టు టేక్ టు ఇంప్రూవ్ ద టాలెంట్ పూల్. ఇవన్నీ మీరు ఎటువంటి మీ ఇండస్ట్రీ ఎటువంటి టాలెంట్ సమస్యను ఎదుర్కొంటుంది ఇక్కడ? టాలెంట్ సమస్యలు జయేష్ గారు. ఓకే, సో ఎవరి కోసం అయితే మనం ఆతృతగా ఎదురు చూస్తున్నామో, సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు దిస్ లైవ్ ప్యానల్ డిస్కషన్ going live on TV5. Yeah. So Rankrishnarao garu is giving a bouquet to Jayesh Ranjan garu. Welcome once again, sir. Thank you, Rankrishnarao garu. Sir, we are seriously discussing about portfolios related to you, so IT and the other industries. Of course, we are meer undunte baagundedi telugu maatladtaru ga sir? Okay, so meeru ఉండుంటే బాగుండేది. ఆల్ ది ప్యానలిస్ట్ సార్ ఏకరువు పెట్టడం అంటాం కదా, ప్రాబ్లమ్స్ని 1 by 1 చెప్తూ వస్తున్నారు. కొంచెం కొన్ని నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఇప్పుడే మేము టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. సో టాలెంట్ పూల్ అవైలబిలిటీ అది కొద్దిగా కొన్ని చోట్ల కొన్ని పార్ట్స్లో మాకు ఇబ్బంది ఉంటుందని మురళి గారు చెప్తున్నారు. అలాగే స్టూమాగ్స్ నుంచి శ్రీచరణ్ వచ్చారు, ఈజ్ రిప్రజెంటింగ్ ది స్టార్టప్ ఇండస్ట్రీ. సో స్టార్టప్ సంబంధించి ఇంకా కంప్లీట్ ఈకోసిస్టమ్ అనేది మనకి ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. వేఆర్ అబౌట్ టు డూ దట్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ అని శ్రీచరణ్ చెప్తున్నారు. అలాగే జయంత్ గారు ఫార్మా నుంచి హీ సేయింగ్ దట్ వీఆర్ ఆల్రెడీ 1/3 ఆఫ్ ది ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఇన్ ది కంట్రీ, ఫ్రమ్ ది కంట్రీ అని చెప్తున్నారు. సో నార్మల్గా మీరు బయటకు వెళ్తూ ఉంటారు, రకరకాల రోడ్ షోస్కి కావచ్చు, మన కేసుని ప్రజెంట్ చేసి ఇన్వెస్టర్స్ని ఇక్కడికి అట్రాక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. చాలా అడ్వాంటేజ్ చెప్తారు, టీఎస్ ఐపాస్ గురించి చెప్తారు, జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ గురించి చెప్తారు, అలాగే అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గురించి చెప్తారు. బట్ వాట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ యూ నార్మలీ క్లైమ్ టు అట్రాక్ట్ ఆర్ టు పిచ్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్ హియర్? సో మొట్టమొదటిగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. అందరు ప్యానలిస్ట్కి, మోడరేటర్ వారికి నా నమస్కారం. ముఖ్యంగా మేము ఈరోజు ఇండస్ట్రియల్ రంగాన్ని చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది అంటే, పెద్ద పెద్ద కంపెనీస్ చివరిసారికి ఆఖరిసారికి హైదరాబాద్కి వెళ్ళాలా బెంగళూరుకి వెళ్ళాలా, ఈ రెండు మధ్యలోనే సాధారణంగా నిర్ణయం ఉంటుంది. చైనాకి ఇండియాకి మధ్యలో ఎటువంటి కాంపిటీషన్ ఉంటుందో మనం ఇక్కడ కూడా బెంగళూరుకి హైదరాబాద్కి అటువంటి. సో బెంగళూరు గురించి మేము మాట్లాడుతూ ఉంటే సాధారణంగా వాళ్ళకి ఏం చెప్తాము అంటే, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చెప్తాము. సో ఉదాహరణకి హైదరాబాద్లో ఇది మీ ఆఫీస్ ఉంది అనుకోండి, అండ్ సమానమైన ఆఫీస్ మీరు ఒక దగ్గర బెంగళూరులో తీసుకుంటున్నారు. సో హైదరాబాద్కి బెంగళూరుకి తేడా ఏమి ఉంటుంది అంటే, ఇక్కడ మీరు ఇస్తున్న రెంట్, ఇక్కడ మీరు ఇస్తున్న అద్దె, దానికంటే బెంగళూరులో మీరు డబల్ పే చేయాలి, అండ్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సగమే వస్తుంది.
సో హైదరాబాద్లో ఇదే ప్రత్యేకత ఉంది. యూ గెట్ ట్వైస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ బెంగళూర్ అట్ ఓన్లీ హాఫ్ ద కాస్ట్. థ్యాంక్స్ టు క్రెడా అండ్ ఇట్స్ మెంబర్స్. తప్పకుండా వాళ్ళందరూ ఈ హైదరాబాద్లో హైదరాబాద్ని ఈ స్థాయికి చేర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న కృషి చాలా చాలా ప్రశంసనీయంగా ఉంది. చాలా మెచ్చుకోవాల్సిందిగా విషయం ఉంది. ఎందుకంటే హై క్వాలిటీ కమర్షియల్ స్పేస్ నగరానికి వాళ్ళు ఇస్తున్నారు. అండ్ విచ్చలవేడిగా రెంట్ పెంచే బదులు వాళ్ళు దాన్ని మోడరేట్గా అఫోర్డబుల్గా ఈరోజు కూడా మనకు ఈ ప్రాంతంలో దీన్ని సైబరాబాద్ అంటారు మనందరికీ తెలుసు. సైబరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రేట్ వృద్ధి గత ఒక 5 సంవత్సరాల నుంచి 2014లో ఎంత రెంటల్స్ ఉండింది, ఈరోజు 2019లో ఎంత ఉంది, ఆ వృద్ధి రేటు జస్ట్ ఒక 10 నుంచి 20% మధ్యలో ఉంది. అదే సమయంలో బాంబే చూడవచ్చు, బెంగళూర్ చూడవచ్చు, వృద్ధి రేటు 30%, 33% లాంటి రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఇస్ రియల్ ఎస్టేట్, ది అఫోర్డబుల్ రియల్ ఎస్టేట్ ప్రివైలింగ్ ఇన్ హైదరాబాద్. దట్స్ ది జయేష్ రంజన్ గారు చెప్తున్నారు. సో సార్, స్టార్టప్ యాక్టివిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఒకప్పుడు ఇప్పటి జైంట్స్ అన్నీ కూడా ఒకప్పుడు స్టార్టప్సే, అది రెడ్డి ల్యాబ్స్ దగ్గర నుంచి సైంట్ వరకు కూడా. సో ఈ కంపెనీస్ స్టార్టప్స్ స్టార్టప్ యాక్టివిటీని మనం ఇక్కడ బాగా ఇంకా యాక్సలరేట్ చేయడానికి వి నీడ్ సో మెనీ ఇన్క్యుబేటర్స్, సో మెనీ యాక్సలరేటర్స్, సో మచ్ ఆఫ్ ఫండింగ్ ఫ్రమ్ ది ఏంజల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రైవేట్ ఈక్విటీ కావచ్చు, ఆర్ విసి ఫండ్స్ కావచ్చు. సో ఎటువంటి స్టెప్స్ని మీరు తీసుకుంటున్నారు? ఇప్పుడు మన టీ హబ్ ఉంది, 70,000 square feet 200 startups పనిచేస్తున్నాయని నేను చదివాను ఎక్కడో. అండ్ యూఆర్ సపోజ్ టు ఎక్స్పాండ్ ఇట్ టు 3 lakh SFT ఇన్ ఎ షార్ట్ వైల్. సో హౌ ఇస్ ది ప్రోగ్రెస్ హియర్? సో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మన భారతదేశంలో 4-5 startups సంబంధించిన ముఖ్యమైన క్లస్టర్స్ ఏర్పాటైనాయి. సో సైజ్ పరంగా చూస్తే ఖచ్చితంగా బెంగళూరు మిగతా అందరికంటే ఎక్కువ సైజ్ పరంగా ఎక్కువగా ఉంది. హైదరాబాద్, పూణే, తర్వాత చెన్నై, గుడ్గాంవ్, ఈ మిగతా 4 clusters ఉన్నాయి. కోల్కతా, జైపూర్లో, భువనేశ్వర్లో, ఈ కోచిన్లో కూడా చిన్న స్థాయిలో స్టార్టప్ యాక్టివిటీస్ మొదలవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్రత్యేకత మన హైదరాబాద్ గురించి చెప్పుకోవడానికి ఏముంది అంటే, మిగతా అన్ని ప్రాంతంలో ముఖ్యంగా బెంగళూరుతో మళ్ళీ మనము పోలుస్తూ ఉంటే, అంటే ప్రభుత్వ సపోర్టు ఎక్కడో లేని విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఉదాహరణకి టీ హబ్ లాంటి అంత పెద్ద ఇంక్యుబేటర్ కట్టడము, దాని 2వ దశ ఇంకా 5 రెట్లు పెద్ద చేసి 2వ దశ కట్టడము, అంత నిధులు ఖర్చు చేయడము ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. అందరూ స్టార్టప్స్ని ఎన్కరేజ్ చేస్తున్నాము అంటే మాటల్లోనే మాట్లాడతారు, కానీ డబ్బు పెట్టే సమయానికి అంత డబ్బు పెట్టరు. ఇక్కడ ఈ 2 TH1, TH2 కలిపి చూస్తే ఆల్మోస్ట్ మేము 400 crore ఖర్చు చేస్తున్నాము. మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి కూడా ఈరోజు ఒక 200 crore కూడా వాళ్ళు స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయట్లేదు. అండ్ ఇట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది అంటే, రాష్ట్రం కొత్తగా 2014లో ఏర్పడిన తర్వాత చాలామంది ప్రముఖులు, చాలామంది నిపుణులతో సంప్రదించడం జరిగింది. దట్ ఈరోజు ప్రపంచంలో ఎట్లాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి, మన కొత్త రాష్ట్రంలో ఎట్లాంటి ట్రెండ్స్ని మనము కూడా ఆచరణలోకి తీసుకురావాలి. సో వాళ్ళు ఏమన్నారు అంటే, స్టార్టప్స్ని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించండి. అండ్ తర్వాత చాలామంది స్టార్టప్స్ని అడిగితే వాళ్ళు ఒక ముఖ్యమైన సమస్య ఏం చెప్పారు అంటే, ఈ ప్రాంతంలో అంటే టెక్కి సంబంధించిన ఈ ప్రాంతం చాలా ముఖ్యం ఉంది, బట్ ఒక స్టార్టప్ కంపెనీకి ఇక్కడ అఫోర్డబుల్ స్పేస్ అందుబాటు చేయడం అది చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మామూలు సిటీస్ కంటే రెంట్ తక్కువ ఉన్న స్టార్టప్స్, చాలా ప్రారంభిక దశల్లో ఉన్న కంపెనీస్కి పెద్ద రెవెన్యూస్ ఉండదు, ఎక్కువ మొత్తం వాళ్ళు రెంట్ మీద ఖర్చు పెట్టుకోలేరు. సో అప్పుడు ఈ ఆలోచన వచ్చింది దట్ మనమే ప్రభుత్వ తరఫున వాళ్ళ కోసం మంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి వాళ్ళకి తక్కువ రేట్కి ఇస్తాము. సో ఈరోజు కూడా మీరు టీ హబ్కి వెళ్ళి చూస్తే మీరు 200 startups, 70,000 square feet అవన్నీ చెప్తున్నారు, అది ఒక పక్క వాస్తవమే. బట్ ఇంకా చాలా మెచ్చుకునే విషయం ఏముంది అంటే, అక్కడ స్టార్టప్స్కి ఇస్తున్న రెంట్స్ మార్కెట్ రేట్ కంటే 1/3 ఉంటుంది, అండ్ మిగతా అన్నీ అక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నెట్ కావచ్చు, కరెంట్ కావచ్చు, మిగతా ఏ దానికి వాళ్ళు పే చేయాల్సిందిగా అవసరం లేదు. అండ్ మీరు అన్నట్టుగా 2వ ఫేజ్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఆఖరి కల్లా అది కూడా మన అమల్లోకి వచ్చేస్తుంది. సార్, నార్మల్లీ టీఎస్ ఐపాస్ గురించి మనం బాగా ఎక్కువగా అందరం గర్వంగా చెప్పుకుంటాం, వీ హ్యావ్ ఎ వెరీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ అని. బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి అటువంటి ఒక పాలసీ అవసరం. సింగిల్ విండో క్లియరెన్సెస్ లభించే అవకాశాలు లేవు. దే హ్యావ్ టు రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ సో మెనీ క్లియరెన్సెస్.
యాక్చువల్గా మేము దాని గురించి ఒక సెషన్ కూడా పెడదాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మన ప్యానలిస్ట్ దొరక దాన్ని డ్రాప్అవుట్ చేయడం జరిగింది. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించి అటువంటి క్లియరెన్స్ సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం? నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, ఎందుకంటే టీఎస్ ఐపాస్ గురించి కూడా ఇది 4 సంవత్సరాల క్రితం ఈ రూల్స్ని యాక్ట్ని రూపొందించేటప్పుడు మాకే చాలా అనుమానాలు ఉండేవి. అంటే అన్ని శాఖల నుంచి సమర్థనం వస్తుందా, అందరూ ఇట్లాంటి కట్టుబాట్లని పాటిస్తారా, చేయగలుగుతామా, అంత వాగ్దానాలు చేస్తూ ఉన్నాము, రేపు దాని మీద మనము నిలబడలేకపోతే ఇంకా మాకు చాలా క్రెడిబిలిటీ పోతుంది. సో కొంత భయం వాతావరణంలోనే ఈ టీఎస్ ఐపాస్ మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత మొత్తం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఇది చాలా సంతృప్తికరమైన పరిస్థితి అన్నమాట. ఈరోజు 8,000 పైన క్లియరెన్సెస్ అండ్ పర్మిషన్స్ మేము కరెక్ట్గా 15 డేస్ వ్యధి లోపు మేము ఇవ్వడంలో మేము సత్ఫలితం అయ్యాము. అండ్ ఓన్లీ ఎక్కువ ఐటీ నుంచి వస్తాయండి, రకరకాలుగా ఆల్ అంటే టీఎస్ ఐపాస్ ఎక్కువగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన, దాంట్లో కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఉన్నాయి. సో చాలా కాంప్లికేటెడ్ పర్మిషన్స్ కూడా. నేను మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను, ఇక్కడ చాలామందికి అవగాహన ఉంటుంది, అమెజాన్ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ బిల్డింగ్ కడుతున్నారు ఆల్మోస్ట్ 3 మిలియన్ స్క్వేర్ ఫీట్ నానక్రామ్ గూడలో. అంటే ఈరోజు హైదరాబాద్లో ఒక సింగిల్ టెనెంట్ ఉన్నటువంటి బిల్డింగ్లో అతిపెద్ద బిల్డింగ్ అదే, ఒక 2 మాసాల్లో అది అమల్లోకి వస్తుంది. సో అమెజాన్ బిల్డింగ్ రేపు అది ఓపెన్ అయ్యాక బహుశా చాలామందికి చూడడానికి అవకాశం దొరుకుతుంది. ఆ బిల్డింగ్లో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఒక బేస్మెంట్ ఉంది, అది చాలా విశాలమైన బేస్మెంట్, తర్వాత ఇంకా రకరకాలుగా ఎగ్జిట్స్ ఉన్నాయి, ఒక పెద్ద మన ఫ్రంట్ లాబీ అంటాము అది కూడా కొంచెం వేరే రకంగా ఉంది. సో గతంలో నేను ఇక్కడ హుడాలో పనిచేసేవాళ్ళు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నేను వైస్ చైర్మన్గా ఉండేవాళ్ళు. సో నాకు గుర్తు ఉంది అట్లాంటి కాంప్లికేటెడ్ ఒక ప్రపోజల్ గతంలో, ఇప్పుడు మైటాస్ అంటే అంతకుముందు మహేంద్ర సత్యం వాళ్ళు బాచుపల్లిలో ఒక బిల్డింగ్ కడతా ఉంటే ఒక ఇట్లాంటి ఒక కాంప్లికేటెడ్ ప్లాన్స్ మా దగ్గర ఇస్తే మాకు 1 సంవత్సరం పడింది ఆ క్లియరెన్సెస్ ఇచ్చేయడానికి. ఎందుకంటే అందులో ఎంతైనా కాంప్లికేషన్స్ ఆ డిజైన్స్లో ఆర్కిటెక్చర్లో ఉండేది. అమెజాన్ బిల్డింగ్ కూడా ఇంచుమించుగా అదే తరహాలో ఉంది. వీటన్నిటికీ అన్ని పర్మిషన్స్ మేము 11 డేస్లో ఇచ్చాము, ఎగ్జాక్ట్ 11 డేస్లో ఆల్ పర్మిషన్స్. సో దట్స్ ది కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్, ఆ అడ్వాంటేజ్ని ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా ఆశించవచ్చా? సో ఒకవేళ ఇది రియల్ ఎస్టేట్లో వర్తించదు, వాళ్ళకి కష్టం, అవన్నీ మనము కొందరు ఇట్లా చెప్తూ ఉంటే అవన్నీ మన మైండ్ సెట్ ఇష్యూస్. ఒకసారి మనము గట్టిగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే అందరూ ఆ కట్టుబాట్లకి వాళ్ళు అలవాటుగా అయిపోతారు అన్నమాట. సో ఐ థింక్ మీరు ఆ డైరెక్షన్లో మీ హెల్ప్ అవసరం అవుతుంది సార్, మేబీ బై గివింగ్ దిస్ ఇండస్ట్రీ ఎన్ ఇండస్ట్రీ స్టేటస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. రామ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. జయశంజన్ గారు సార్. జయేష్ గారు సార్, యాక్చువల్లీ యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఆఫ్ అడ్రస్సింగ్ అవర్ రియల్ ఎస్టేట్ ఇష్యూ ఆల్సో. మీరు అయితే టీఎస్ ఐపాస్ గురించి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, వీటికి అయితే మీరు ప్లాన్ చేసి చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఉన్న స్ట్రక్చర్స్ కూడా మీరు పర్మిషన్ ఇస్తున్నారు. బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈజ్ అ సపోర్టింగ్ ఇండస్ట్రీ ఫర్ ద కంప్లీట్ ఐటీ యాక్టివిటీ, హౌసింగ్ కానివ్వండి ఆర్ లేదంటే ఇది బిల్డింగ్ మెయిన్ క్యాంపస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మరి మేజర్ డెవలప్ చేస్తున్నది. ఈరోజు మీరు చెప్పారు కంపేర్ టు బెంగళూరు హైదరాబాద్లో మనకు అఫోర్డబుల్లో ఆఫీస్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది, ఈవెన్ హౌసింగ్ కూడా మనకు అఫోర్డబుల్ హౌసింగ్ అవైలబుల్ ఉంటుంది. దీస్ ఆర్ ద ఎలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నమెంట్ ఫోకస్ ఆల్సో. సో దీస్ ఆర్ ద మేజర్ ఫోకస్ ఇష్యూస్ విచ్ ఆర్ అట్రాక్టింగ్ వేరియస్ కంపెనీస్, కార్పొరేట్స్ అండ్ మై ఎంఎన్సీస్ ఇన్ టు ద హైదరాబాద్. సో మరి అలాంటి స్టేజ్లో సార్ యాక్చువల్లీ మా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా ఈ మనకి సింగిల్ విండో కాన్సెప్ట్ టీఎస్ ఐపాస్ లాగానే మాకు ఈ సింగిల్ విండో కాన్సెప్ట్ కూడా డెవలప్ చేస్తే మాకు ఒక 5 to 6 డిపార్ట్మెంట్స్ను కోఆర్డినేట్ చేయగలిగితే మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ టైం దీంట్లో మనకు సేవ్ అవుతుంది. అండ్ మూవింగ్ అరౌండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీఆర్ వేస్టింగ్ ద టైమ్ అండ్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఆల్సో అవర్ క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మేము చేస్తున్నామో దాని మీద మాకు ఫైనాన్స్ కాస్ట్ కూడా బర్డెన్ కూడా ఎక్కువ వస్తుంది. సో మరి ఇవి అన్ని తగ్గించేసేస్తే ఇంకా మేము మోర్ ఎంథూజియాస్టిక్గా ఇంకా ఇంట్రెస్ట్గా మరి ఫర్దర్ మనం అఫోర్డబుల్గా మనము ఈ యాక్టివిటీని మనం క్రియేట్ చేయడానికి కూడా మన స్కోప్ ఉంటుంది. సార్ వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్, యాక్చువల్లీ
Now we have come to know from various sources that actually there is a 60 to 70 million square feet of office space, IT space, especially IT space under construction, which is pre-leased. So as per the market standards, every 100 square feet create one employment. That means around 6 to 7 lakh of IT employment is going to come next 5 to 6 years. And each IT employee is going to create 3 to 4 supporting employment. Approximately, it's going to give 20 to 25 lakh of employment is going to generate by next 5 to 6 years. And if you have every employee, if you take average of 3 people as a family, is going to be 50 to 70 lakh of population is going to come into majority on our western part of the city. Are we geared up for this particular situation? I feel it's going to be the major a locking up the system of our western side. Yeah. I request, because being a IT secretary, you are well aware that you have also worked as a HMDA commissioner, so even our MAUD issues also you know very well. Now is the time, sir. Now we have to address the physical infrastructure, which is a traffic and the transportation part, social infrastructure, and at the same time main important part actually to accommodate this 50 to 60 lakh population. After that one major population, maybe I can say 30 to 40 lakh of population is going to live in this vicinity of our western part. So how we are going to address, and otherwise we are also moving towards the Bangalore situation. In Bangalore, if you have 4 appointments, automatically 2 appointments will be cancelled because you can attend only 2 appointments. But that type of situation, if we are going to create in Hyderabad, then definitely we will be also into trouble. And this is a time we have to address the, not only just going into the addressing in the western part, in overall city master plan, comprehensive development, and incorporating your industrial departments and various infrastructure departments along with the revenue and finance departments. You know very well all that departments. మూడు విషయాలు మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా మిగతా సిటీస్ కంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే మనకు ల్యాండ్ మ్యాస్, ల్యాండ్ ఎక్స్టెంట్ చాలా విస్తృతంగా ఉంది. అండ్ సాధారణంగా వెస్టర్న్ గురించి, వెస్టర్న్ సిటీ, వెస్టర్న్ భాగం గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మనం ఈ గచ్చిబౌలి, సాయిబ్రాబాద్ గురించి ఆలోచించేవారు. బట్ ఇప్పుడు మనకు తెలుసు, దీని తర్వాత మనకు పొప్పల్గూడ ఉంది, తర్వాత కోకాపేట ఉంది, నార్సింగి ఉంది, ఉస్మాన్ నగర్ ఉంది, కొల్లూరు ఉంది, రాజేంద్ర నగర్ ఉంది, శంషాబాద్ ఉంది. సో చాలా మనకు అందుబాటులో, మనకు ఇంకా ఆల్మోస్ట్ సైబరాబాద్ ఈరోజు 65 square kilometers ఉందో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఇంకా మనకు ఎక్స్పాండ్ చేయడానికి, డెవలప్ చేయడానికి మనకు అవకాశం ఉంది. దాంతో తగినట్టుగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా ఐటీ పార్క్స్ కానీ, ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎక్కడైనా చేయవచ్చు. బట్ దానికి తగినట్టుగా మనకు రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా. సో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ మనందరికీ తెలిసినట్టుగా చాలా పెద్ద మనకు ఒక అడ్వాంటేజ్గా ఉంది. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ రావచ్చు, రేడియల్ రోడ్స్ ఉన్నాయి, మెట్రో రైల్ ప్లానింగ్ ఆల్రెడీ ఒక దశలోకి వచ్చింది, ఈ భాగంలో ఎలివేటెడ్ బీఆర్టీ కూడా ఒక ఆలోచన స్థాయిలో ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగినట్టుగా దానికి కూడా ప్రభుత్వ దృష్టిలో రెస్పాన్సిబిలిటీగా ఇది కూడా పెట్టాలి అనే ఒక ఆలోచన ఉంది. తర్వాత వారు అన్నట్టుగా అంత వెస్టర్న్ భాగంలోనే రాకూడదు, మిగతా దగ్గర కూడా డెవలప్మెంట్ జరిగేయడానికి కొన్ని ఇన్సెంటివ్స్ ఉండాలి. అంటే ఎవరైనా అక్కడ తీసుకోవడానికి సిద్ధపడతా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము కొంత హెల్ప్ చేయాలి. సో ఒక లుక్ ఈస్ట్ పాలసీ తయారు చేయడం జరిగింది. మొన్న ఒక సెప్టెంబర్ మాసంలో ఈ పాలసీని మేము ఒక డ్రాఫ్ట్ రూపంలో డ్రాఫ్ట్ స్థాయికి తీసుకువచ్చాను. బట్ అందరికీ తెలిసినట్టుగా అప్పుడే ఎలక్షన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, తర్వాత ఇప్పుడు క్యాబినెట్ డిజాల్వ్ అయిపోయింది, ఇప్పుడు కొత్త క్యాబినెట్ మళ్ళా తొందరలో ఫార్మ్ అయిపోతూ ఉంది. సో కానీ ముసాయిదా లుక్ ఈస్ట్ పాలసీ మా దగ్గర ఉంది. సో డెవలపర్స్ అక్కడ ఒకవేళ ఐటీ స్పేస్ క్రియేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ మేము ఇస్తున్నాము. కంపెనీస్ ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ మేము ఇస్తున్నాము. అండ్ నేను ఒక ప్రత్యేకమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాము. ఇప్పుడు కాగ్నిజెంట్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా హైదరాబాద్లో చాలా కాలం నుంచి ఉన్నారు. అండ్ ఈరోజు ఒక 30,000 పైన వాళ్ళ ఎంప్లాయీ సంఖ్య హైదరాబాద్లో చేరింది. వాళ్ళ ఆఫీసెస్ అన్నీ ఇటువైపే ఉన్నాయి, మనకు సైబరాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నల్గా ఒక సర్వే చేశారు, అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న 30,000 మంది ఏ ప్రాంతం నుంచి పని చేయడానికి వస్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళ కమ్యూట్ మొదలవుతూ ఉంది. అండ్ వాళ్ళ సర్వేలో ఏం తెలిసింది, 38% ఆ సికింద్రాబాద్, తర్వాత ఈస్టర్న్ ప్రాంతం నుంచి
వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు ఇంటర్నల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు దట్ ఈస్టర్న్ ప్రాంతంలో ఎక్కడైనా వాళ్ళకి మంచి స్పేస్ దొరుకుతూ ఉంటే ఒక 5,000 మందిని ఇటువైపు షిఫ్ట్ చేసేస్తాము, ఒక కొత్త క్యాంపస్ స్టార్ట్ చేస్తాము, స్టార్టింగ్లో 5,000 మందిని అక్కడ పెడతాము. సో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము బిల్డింగ్స్ ఐడెంటిఫై చేయడానికి. Maybe to begin with, you have to incentivize people who are opting to go that side. So, absolutely. అదే సో లోకిస్ట్ పాలసీలో అవన్నీ ఉన్నాయి. అంటే ఎవరైనా అటువైపు వెళ్తూ ఉంటే అక్కడే కాదు, అంటే వాళ్ళు ప్రస్తుతానికి ఉప్పల్ హబ్షి కూడా ఆ ప్రాంతంలో చూస్తున్నారు. బట్ ఇప్పుడు మనకు ఏం తెలుస్తూ ఉంది అంటే చాలామంది ఆ మేడ్చల్ తర్వాత కోంపల్లి అటువైపు నుంచి కూడా సిటీ లోపలికి వస్తారు ఈ ఐటీ సెక్టర్లో పనులు చేయడానికి. సో ఆ ప్రాంతంలో కూడా ఏదైనా అవకాశం ఉందా, ఒక మినీ ఐటీ పార్క్ లాంటివి అక్కడ పెట్టడము. సో కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ని మనం ఒక మంచి ఉదాహరణగా తీసుకొని అంటే మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి సర్వే చేస్తే ఖచ్చితంగా ఇంచుమించుగా ఇదే పరిస్థితి అన్ని చోట దొరుకుతుంది. సో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కోసం రెండు దగ్గర అంటే ఇక్కడ ఆఫీస్ పూర్తిగా క్లోజ్ చేయాలి అనేది కాదు, ఇక్కడ కూడా ఆఫీస్ ఉంటుంది. అండ్ కాగ్నిజెంట్ వాళ్ళు మాతో ఇది కూడా చెప్తున్నారు దట్ ఒక 5,000ని మనం షిఫ్ట్ చేస్తాము, మెజారిటీ ఇక్కడే ఉంటారు, బట్ కొన్ని సందర్భంలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అక్కడ నుంచి ఇక్కడికి రావడం అవుతుంది. సో మీరు మెట్రో ఇప్పుడు ఫార్చునేట్లీ ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వరకు మనకు మెట్రో రైల్ కనెక్టివిటీ వస్తూ ఉంది. సో కొన్ని టైమింగ్స్లో ఎక్కువ మెట్రో సర్వీసెస్ వచ్చినట్టుగా చూడాలి, స్పీడ్ కొంచెం పెంచినట్టుగా చూడాలి. అక్కడ వాళ్ళు ఎక్కడ ఆఫీసెస్ చూస్తున్నారు, అక్కడ రోడ్స్ కొంచెం ఎక్కువగా ఉంటే రోడ్ని వెడల్ప్ చేయాలి, ఇట్లాంటి కొన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మేము కూడా చాలా సానుకూలంగా లుకీస్ట్ అంటే లుకీస్ట్ పాలసీ భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా కొంత ఫోకస్ ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది దట్ బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఎప్పుడో రాదు. తాత్కాలికంగా గత ఒక సంవత్సరంలో కొన్ని రోడ్ వర్క్స్ జరగడం వల్ల, మెట్రో వర్క్స్ జరగడం వల్ల తాత్కాలికంగా కొంత అసౌకర్యం కలిగింది. మేము కూడా గమనిస్తూ ఉంటాము, చాలామంది ట్విట్టర్ ద్వారా వేరే రూపంలో కానీ చెప్తూ ఉంటారు దట్ ఈరోజు 2 అవర్స్ ట్రాఫిక్లో ఇరికి పడాము. అవన్నీ జరిగినాయి, అంటే ఏం జరగట్లేదు, పర్ఫెక్ట్గా ఉంది అట్లా మేము ధీమా చేయట్లేదు, బట్ అవి తాత్కాలికంగా జరిగే పనులు వలన ఇవన్నీ అయ్యాక మనకు చాలా ప్రశాంతంగా చాలా పద్ధతిగా ఇక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటుంది, ఏమాత్రం సమస్య ఉండదు అనే నేను పూర్తిగా నమ్ముతున్నాను. అద్భుతం సార్, మీరు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సో దాట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ యూ. సో కార్యక్రమం కొనసాగుతుంది, TV5లో లైవ్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారికి చిన్న విరామం, మా కార్యక్రమం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. సో రామరెడ్డి గారు అడ్రస్ చేస్తారండి మీ ప్రశ్నలీ. ఇప్పుడు భూమి ఉంది, ల్యాండ్ ఇస్ అవైలబుల్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ మై ప్లాట్ ఇన్ బిల్డింగ్ ఇన్ దాట్, నౌ ఆ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్కి స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి అంటే ఐఎమ్ ఫోర్స్ టు పే 2.5 lakhs అప్రాక్సిమేట్లీ ఫర్ మై బిల్డింగ్ ప్లాన్, 1.5 to 2 lakhs. సో వాట్ ఐఎమ్ మై క్వశ్చన్ ఇస్ ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ ఎగ్జెంప్షన్ ఫర్ అస్. 5 lakhs ఇన్కమ్ లిమిట్ ఉన్న వాళ్ళకి, యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs ఉన్న వాళ్ళకి, 400 square they own a plot of their own, then you can give some concessions, margin money exemption or lapothe ilaga construction building plan concession lo meke evana concession lo isthe we can start our constructions. It will help, you know, all the plots that are lying vacant, at least half of them would be constructed. Okay Ram Reddy garu sadhyamena adi ala cheyagalugutam meeru edaithe mee land empty lands dantlo exemptions gunchi maatladutunnaru kada, మీ బిల్డింగ్ పర్మిషన్ సంబంధించినంత వరకు ఏదైతే ఫీజెస్ ఉన్నాయో మన దగ్గర ఫీజెస్ చాలా తక్కువనే ఫీజెస్ ఉన్నాయి. మీకు 2.5-3 lakhs వరకు మీ హౌస్ కట్టుకోవడానికి అంత ఫీజు కాదండి. మీరు రిజిస్ట్రేషన్స్ గురించి అడుగుతున్నారా, పర్మిట్ ఫీజా? రైట్. మీ అంటే మీకు ఏదైతే బిల్డింగ్ పర్మిట్ ఫీజ్ ఉందో ఆ బిల్డింగ్ పర్మిట్ ఫీజులో మీకు ఎక్స్టర్నల్ బెటర్మెంట్ ఛార్జెస్ వచ్చి ఉండొచ్చు, మీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానివ్వండి. అండ్ మీరు ఎంత క్వాంటమ్ ఆఫ్ బిల్డింగ్ పీరియడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? మీ దాంట్లో మీరు 3,000 square feet చేస్తున్నారా, 5,000 చేస్తున్నారా, ఎంత చేస్తున్నారో తెలియదు కదా. మీ కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టి మన ప్రాసెసింగ్ ఛార్జెస్ కానివ్వండి, మనకి ఎక్స్పెన్స్ కానీ మరి అవన్నీ వచ్చేసేవి, వాటికి మనము పే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరైతే ఇప్పుడు ఈ 5 lakhs గవర్నమెంట్ ఇచ్చిన మనకు ఐటీ ఎగ్జామ్షన్ ఉందో,
మీరు ఏదైతే మనకి ఇప్పుడు పిఎంవై స్కీమ్లో మనకి అంటే బిలో 20 లాక్స్ మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది, అండ్ వేరియస్ సబ్సిడీస్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నాయి. మరి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఒకటి, వాట్ యూ రిక్వైర్? సారీ, ఐఎమ్ నాట్ హియరింగ్. వాట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ గివింగ్ us? See, state government is giving the physical infrastructure, your road network and water, and they are giving the drainage facility, they are giving the power, and they are giving the transparent way of giving you the clearances and security with a proper policing, and there will be so many things this government is giving to us. So here, if you want to see what state government is going to give, you come to the Bangalore and see the Bangalore actually what the this government is giving to us. See, thing is, we have to compare when we see with the other states. Okay, madam arthamaindi. ఈ మధ్య ఏమైందంటే మనందరికి బాగా అలవాటు అయింది గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మనకి అని ఎక్స్పెక్ట్ చేయటం. నో నో మేడం, యాక్చువల్లీ నో రామరెడ్డి గారు, నాకు ఏమనిపిస్తుంది వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏముంది అంటే, ఈ ఖాళీ ప్లాట్స్ చాలా ఉంటాయి కదా, సో బిల్డింగ్ పర్మిషన్స్ ఇట్లాంటి దాంట్లో కొంత రాయితీ ఇస్తే అవి అన్నీ వాడుకోవడంలోకి వస్తాయి అట్లా వాళ్ళు అంటున్నారు అనుకుంటున్నాను. Telangana government, which is excellent, which is working very nicely, but I am asking some other concessions, right, so right, that the plots will be... Okay madam, memo mi vinnatni prabhutvam drushti iskeltam tappukundandi. Yes sir. My question is Jayasranjan garu, thanks andi meeru maa request no accept chesindru, maa kuda industrial policy status kavali anedi meeru kuda accept chestunnaru. Adi second question sir. Ippudu meeru pharma నిమ్స్ ఏదైతే ఉన్నదో ఇటు మనకు కల్వకుర్తి రోడ్లో ఫార్మా ఒకటి, జైరాబాద్లో సేమ్ అదే నిమ్స్ జైరాబాద్లో కూడా మీరు అనౌన్స్ చేశారు రీసెంట్లీ, మన చీఫ్ మినిస్టర్ గారు సబ్జెక్ట్ తీసుకొచ్చారు, అదేమన్నా ప్రోగ్రెస్ ఉన్నదా? తర్వాత ఇంకొకటి లాస్ట్కు, మన ప్రయత్నం సీఎం గారు కొంతకాలం క్రితము సెంట్రల్ గవర్నమెంట్ అనుకో ఒకవేళ కావాలంటే దీన్ని సెకండ్ క్యాపిటల్ చేస్తే నాకేం ఆబ్జెక్షన్ లేదని అన్నారు. వీటివి ఏమన్నా బికాస్ దిస్ ఆల్ రిలేటెడ్ టు అవర్ ఇండస్ట్రీ, ఏమైనా దాన్ని కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు చెప్పండి. నో సో, ముందు మీరు అడిగింది జహీరాబాద్ నిమ్స్ గురించి. సో జహీరాబాద్ నిమ్స్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మేము సంప్రదిస్తూ ఉన్నాము. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అప్రూవల్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఇందాక మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రధానితో కలుస్తూ ఉంటే ఇట్లాంటి కొన్ని పెండింగ్ ఇష్యూస్ వారి దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు. సో దాంట్లో ఇది కూడా ఒక అంశం ఉంటుంది, దట్ నిజామాబాద్ మన జహీరాబాద్ నిమ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు ఇంకా ఫండ్ శాంక్షన్ చేయలేదు, కమిట్మెంట్ ఇవ్వలేదు, అది స్థాయిలో ఉంది. బట్ అది కాకుండా అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, బట్ అన్నిటికోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఏది కూడా ముందుకు వెళ్ళదు. సో మా స్థాయిలో మేమేం చేసి ఉన్నాము అంటే, నిమ్స్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ చాలా చక్కటిగా చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో ఎట్లాంటి ఇండస్ట్రీస్కి వచ్చే అవకాశం ఉంటుందో, ఏ ఇండస్ట్రీస్కి, అక్కడ నుంచి మన అందరికీ తెలుసు బాంబే పోర్ట్ దగ్గర అవుతుంది. సో బాంబే పోర్ట్ సమీపం కావడం వలన ఎట్లాంటి ఇండస్ట్రీస్కి అక్కడ మంచి అడ్వాంటేజెస్ వస్తాయో దానికి తగినట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడం, రెండు మూడు యాక్టివిటీస్ మీద కొంతమంది ఇండస్ట్రీస్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళడము, కొంత చర్చ మొదలు పెట్టడము కొంతవరకు స్టార్ట్ చేయడం జరిగింది. సో రెండు ఇండస్ట్రీ క్లస్టర్స్ అక్కడ చాలా ఇప్పుడు ప్రాథమిక దశల్లో ఉన్నాయి. ఒక ఇండస్ట్రీని అంటారు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది కూడా మీకు సంబంధించిన విషయమే. ఈ బుల్డోజర్స్ తర్వాత ప్రొక్లేన్స్ ఇట్లాంటి మషీన్స్ తయారు చేసేవి మన భారతదేశంలో ఒక 20-25 పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. యాస్, ఎగ్జాక్ట్లీ. సో శ్రీ ఇన్ఫ్రాతో సంయుక్తంగా మేము ఆ ప్రాజెక్ట్ని అక్కడ జహీరాబాద్ నిమ్స్లో ఒక భాగంగా చేస్తున్నాము. అదేవిధంగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఒక కంపెనీ ఉంది, వాళ్ళు జర్మన్ పార్ట్నర్స్తో ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ పద్ధతిగా ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. సో అది కూడా జహీరాబాద్ నిమ్స్లో పెడుతున్నాము. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇంకా చాలా అక్కడ కృషి చేయాలి, మంచి రోడ్స్ కానీ వాటర్ సప్లై కానీ అవన్నీ వస్తేనే ఆ నిమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఆచరణలోకి వస్తుంది. సార్, వాట్ ఈస్ ది జస్ట్ 1 మినిట్ ఆనంద్ గారు, బట్ యు మెన్షన్ బిఫోర్ దట్ నేను ఈ రియల్ ఎస్టేట్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకోవట్లేదు, నేను సమర్థిస్తున్నాను. నేను ఒప్పుకునే అంటే ఆ నిర్ణయ అధికారం నాకు లేదు, బట్
ఖచ్చితంగా ఇండస్ట్రీ స్టేటస్ ఉండాలి. నేను పూర్తిగా ఐ ఎండోర్స్ దిస్ ప్లాన్. సార్ యాక్చువల్లీ యు ఆర్ ద పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ బెటర్ దెన్ ఆఫ్ ఎనీ ఆఫ్ అవర్ అదర్ ఆఫీసర్స్ సార్. సో యు ఆర్ వెరీ నియర్ టు ద పీపుల్. సో దరిద్రం మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఈ యా దీని గురించి కొంచెం మీరు ఇనిషియేట్ తీసుకోవాలండి. సార్ వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ఐటీఆర్ సార్? సో ఐటీఐఆర్ గురించి గతంలో కూడా అప్పుడు ఉన్న మినిస్టర్ కేటీ రామారావు గారు చాలాసార్లు అసెంబ్లీలో అసెంబ్లీ బయట చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ గురించి పునరాలోచన చేస్తూ ఉంది. వాళ్ళ గతంలో నేను కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్లో క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. వారు కూడా స్టేట్స్ నుంచి మళ్ళీ అభిప్రాయం అడిగారు దట్ ఈ ఐటీఆర్ని మేము చేంజ్ చేస్తున్నాము, ఎట్లాంటి సడలింపు మీకు కావాలి, మీరు మీ అభిప్రాయం చెప్పండి. సో కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేదు. అండ్ ఈ స్కీమ్ ఉంటుందా ఉండదా అది కూడా మనకు ఒక ప్రశ్నగా ఉంది. బట్ గతంలో మినిస్టర్ గారు చెప్పినట్టుగా నేను మళ్ళా చెప్తున్నాను, ఐటీఆర్ రాకపోయినా ఇక్కడ ఐటీ అభివృద్ధి కార్యక్రమాలకి ఏమాత్రం కూడా ఆటంకం లేదు. ఇందాక మీరు మిగతా వక్తల నుంచి కూడా మీరు విన్నారు, మురళీ గారు చెప్పి ఉంటారు, సాయికృష్ణ చెప్పి ఉంటారు, ఐ మీన్ శ్రీ చైతన్య చెప్పి ఉంటారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రోజువారీగా కొత్త కొత్త కంపెనీస్ ఇక్కడ ఎంక్వైరీస్ చేయడానికి వస్తూ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాయి, ఉన్న కంపెనీస్ భారీ స్థాయిలో మనకు ఊహించలేని విధంగా ఇక్కడ ఎక్స్పాన్షన్స్ చేస్తూ ఉన్నాయి. సో అన్ని పారామీటర్స్ మీద మన హైదరాబాద్ పురోగతి ఈరోజు కూడా ఐటీఆర్ లేకపోయినా చాలా సంతృప్తికరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ బయోటెక్ మనం ఎప్పటి నుంచో బయోటెక్ బయోటెక్ బయోటెక్నాలజీ అనుకుంటున్నాం. అది మేబీ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ప్రాబ్లమా ఏంటో కానీ పెద్దగా ప్రోగ్రెస్ తీసుకోవట్లేదు. హైదరాబాద్ గ్రోత్కు అది పెద్దగా దోహదపడట్లేదు. ఏమన్నా ఛాన్స్ ఉందా సార్ దాని మీద? తర్వాత అదొకటి సార్, మనం ఏదో హెల్త్ సిటీ అనుకున్నాం కదా, ఆ హెల్త్ సిటీ మీద ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా సార్? ఈ రెండు బయోటెక్ గురించి నేను మీకు ఒకటి చెప్పగలను. మీరు జీనోమ్ వ్యాలీకి వెళ్తే మీకు ఈ ప్రశ్నానికి పూర్తిగా సమాధానాలు దొరికిపోతాయి. అంటే మీరు బయోటెక్లో పెద్దగా అభివృద్ధి లేదు అట్లా అంటున్నారు, మీరు ఒకసారి జీనోమ్ వ్యాలీకి వెళ్ళాలి. మొత్తం ప్రపంచం ఈరోజు జీనోమ్ వ్యాలీని వచ్చి చూస్తూ ఉంది, ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంది. జీనోమ్ వ్యాలీలో ఈరోజు 100,000 మంది పని చేస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ 80+ కంపెనీస్ ఉన్నాయి. అండ్ మొన్న మేము లెక్క వేసాము, 18 దేశాలకి సంబంధించిన అక్కడ కంపెనీస్ ఉన్నాయి. ఇది మొత్తం భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఇది ఒక ఆదర్శంగా ఉంది. అండ్ అక్కడ జరుగుతున్నటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ అంటే లేటెస్ట్ మన బయోటెక్కి సంబంధించిన R&D యాక్టివిటీస్ మన భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచానికి సంబంధించిన అక్కడ రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు బయోటెక్లో ఇంకా ఏమీ అవ్వట్లేదు, అట్లాంటిక్ మనకు కన్క్లూజన్కి రావడానికి ఈరోజు పరిస్థితి లేదు. బయోటెక్లో చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ జీనోమ్ వ్యాలీ గురించి నేను ఇంకొకటి చెప్పాలి. జీనోమ్ వ్యాలీ చాలా కాలం నుంచి అక్కడ ఉంది. సో మేము ఒక ఫేజ్ 2 కోసం కూడా నిర్ణయం, జీనోమ్ వ్యాలీ 2.0 అని అంటున్నాము దాన్ని. దానికోసం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము, జీనోమ్ వ్యాలీ ఏరియా విస్తృతం చేయడానికి, తర్వాత అక్కడ ఇంకా కొత్త కొత్త సదుపాయాలు తీసుకురావడానికి, ఇంకా ఒక ఇంక్యుబేటర్ అంటే బీ హబ్ అనే ఒక ఇంక్యుబేటర్ అప్పుడున్న మంత్రివర్యులు కేటీ రామారావు గారు ప్రకటించి ఉన్నారు, దాన్ని అమల్లోకి తీసుకురావడానికి అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో జీనోమ్ వ్యాలీకి ఒకసారి మీరు వెళ్ళి రండి, మీకు చాలా మంచి ఒక రకమైన అభిప్రాయం వస్తుంది అన్నమాట. హెల్త్ సిటీ ప్రత్యేకంగా నేను చూడట్లేదు, నాకు పూర్తిగా వివరాలు తెలియదు. Sir, 1 in every 3 vaccinations given in the world originate from Hyderabad. Wow. Right, Ramakrishna. Sir, one question, sir, very pertinent. One arm of the government gives permission to 3 to 4 million square feet of building in 11 days. The other arms of the government takes 8 to 9 months to 10 months, sir. I think you're taking care of the entire industry at a major spectrum. So
though there is no industry status for my industry, but it is an industry, and it is, I would take the liberty to say, if not more, it's as large as those gentlemen sitting there, IT, and the, in kind of real terms, in the kind of revenue we generate, maybe it's registration, maybe GST, and other indirect direct taxes. So it is the right time now, sir. You are giving permissions in maybe 2 months, 10 days, 15 days, IT buildings are done, completed, but there are no residences for them to occupy. Because I am lagging behind in terms of permissions. So there's a huge disconnect between these two, sir. So I think you should use your good offices to bring us into the spectrum. No, Ramakrishna garu, ippudu kuda ante aa shakha tho naku nerga sambandham ledo, but general ga naku avaganam untundi. ఆ శాఖలో కూడా చాలా మటుకు ఆటోమేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మిగతా చోట్ల కూడా రిఫార్మ్స్ తీసుకురావడానికి టెక్నాలజీ కొన్ని చాలా కీలక పాత్ర పోషించింది. సో ఉదాహరణకి డీబీఎంఎస్ మీకు ఐడియా ఉంటుంది, ఇవన్నీ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ అంతకుముందు మాన్యువల్గా జరిగేది, రకరకాలుగా ఇన్స్పెక్షన్స్ కోసం వాళ్ళు వెళ్ళేవారు, ఇప్పుడు ఇవన్నీ కంప్యూటరైజ్గా చేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఆధారంగా జరుగుతూ ఉంది. సో రిఫార్మ్స్ వస్తూ ఉన్నాయి, అంటే మీరు అన్నట్టుగా ఆ వేగాన్ని ఇంకా మనం పెంచుకోవాల్సిందిగా అవసరం ఉంటుంది, బట్ ఖచ్చితంగా రిఫార్మ్స్ కి అంత దూరం మేము కాదు అన్నది. బట్ యూ హ్యావ్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఇన్ జయేష్ గారు, దట్స్ ఎన్ అప్రిషియబుల్ థింగ్. మేడం మీరు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగండి. సార్, రేణు అగర్వాల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఐఎమ్ హెడింగ్ అ రీటైల్ సెగ్మెంట్ దే. సార్, వీ ఇనిషియలీ డిస్కస్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కమర్షియల్ డెవలపర్స్ హు ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద టూ రీజన్స్ దట్ వీ హ్యావ్ లెసర్ రెంటల్స్ అండ్ వీ హ్యావ్ అ ప్రొయాక్టివ్ గవర్నమెంట్. బట్ గివెన్ ద ప్రెజెంట్ సినారియో, ఇన్ నో టైమ్ విల్ బి ఎట్ పార్ విత్ బెంగళూరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెంటల్స్ and the social infrastructure, again the traffic issues are again peaking up, but we have huge land parcels. So how do you see, what will be the USP of Hyderabad in selling the commercial spaces in Hyderabad, and how will these huge land parcels will be exhausted and will be used by the people coming out from Hyderabad? See, if you look at the last two decades here in Hyderabad, we must appreciate and actually praise the business sense of all the property developers here. I used to work in Huda when the property market started booming for the first time in the country and for the first time in Hyderabad per se, around 2005, 2006 or so, before the global recession and all that. And I have seen amazing kind of responses from the property developers here. They have a very sharp business sense. They understand which area. They have a very good sense of constructing what we say, what is important in the immediate future, what is there in the midterm, what is there in the long term. And then they do this land agglomeration, land pooling, they invest in properties. And one other thing which I have seen about Hyderabad is, one of the main reasons why we are able to keep the rentals low is because the supply is always more than the demand. We are very, very fortunate that way, that in all the categories, A category, B category, C category, the supply is always outpacing the demand. And we are very confident that as we create more infrastructure, more land parcels come under colonization, the same trend will continue. And the infrastructure planning happens very proactively in Hyderabad. I still remember when the ORR was being planned, I was the person in charge. I was the managing director of the Urban Development Authority. Many people, lots of traffic experts told us, what is the need for this 8-way expressway? The traffic at that time was such, the projection at that time was such, that even a 4-lane expressway was supposed to be more than enough. But the leaders at that time, the administrators at that time, they felt that it is important to invest in something which is extremely futuristic. And therefore we have this 8-lane expressway, which is catering to us not only now but for years to come. So I'm very, very confident that the way Hyderabad has developed in the last 20 years or so, this is how it will be in the coming 2-3 decades also, and there will be no cause of anxiety or worry for all of us. So thank you, sir. Welcome to Venkatesham garu. So Burra Venkatesham garu kuda manto join ayaru sir. We'll close this session, and a small lucky draw is here, sir. So we would like to get it drawn by both of you gentlemen, Mr. Jayesh Ranjan, and I also request Sri Venkatesham garu to come on to the dais for this lucky draw.
సో క్రెడై ప్రాపర్టీ షో 2019 పార్టిసిపేట్ చేస్తున్న 5 రియల్ ఎస్టేట్ కంపెనీస్ తమ కస్టమర్స్కి ఎవరైతే ఇక్కడ ఈ ప్రాపర్టీస్ బుక్ చేశారో వాళ్ళల్లో 5 లక్కీ డ్రా ద్వారా ఎంపైర్ డెల్టా ప్రాజెక్టు సంబంధించిన డ్రా ఇప్పుడు జరుగుతోంది. సో ఐ రిక్వెస్ట్ శ్రీ జయేష్ రంజన్ గారు టు చూస్ ది లక్కీ డ్రా విన్నర్. ద విన్నర్ ఆఫ్ దిస్ లక్కీ డ్రా బై ఎంపైర్ ఇన్సిగ్నియా ఇస్ ఫనీ కుమార్. టికెట్ నంబర్ 7036400034. మొబైల్ నంబర్. ఓకే, ఫనీ కుమార్. సో ఫనీ కుమార్ ఈజ్ లక్కీ విన్నర్. హీ విల్ గెట్ 2 lakh rupees ఆఫ్ డిస్కౌంట్ ఆన్ ఈజ్ బుకింగ్. సో వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఫనీ కుమార్. ఇది సెకండ్ ఈజ్ ఫ్రమ్ హాల్మాక్స్. సో దేవ్ ఇన్ఫ్రా వారు కూడా వాళ్ళ దగ్గర ప్లాట్స్ బుక్ చేసిన వాళ్ళకి ఆర్ ఫ్లాట్స్ బుక్ చేసిన వారికి 2 to 4 lakh rupees వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ లక్కీ డ్రాని వెంకటేశం గారిని డ్రా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమ్మయారెడ్డి, 9848740337. సమయారెడ్డి, సమయారెడ్డి. లెట్స్ డైల్ హిమ్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ ది. యా సార్, నెంబర్ చెప్పండి సార్. 9 lakh rupees మీరు రైట్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి సమ్మయ్య గారు. మీరు ఈ క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చారు కదా, మీరు ఎంపైర్ ఇన్సిగ్నియాలో ఒక ఫ్లాట్ బుక్ చేశారు. సో ఇక్కడ లక్కీ డ్రాలో మీరు విన్నర్గా అయ్యారు. మీకు 2 lakh rupees డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. హార్టియస్ట్ కాంగ్రాచులేషన్స్. యా హార్టియస్ట్ కాంగ్రాచులేషన్స్. మీరు ఎంపైర్ గ్రూప్ వాళ్ళతో మళ్ళీ వెళ్ళి సంప్రదించండి. ఆల్ దాట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అలాగే సమ్మయ్య గారు లైన్లో ఉన్నారు సార్, రాజేశ్వర్ మీరు. సో మీరు ఇందాక ప్రాపర్టీ షోకి వచ్చినప్పుడు ఒక లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేశారండి. సో మీరు విన్నర్గా ఉన్నారు ఆ లక్కీ డ్రాలో. మన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ వెంకటేశం గారు మీతో మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. దిస్ ఇస్ దేవ్ ఇన్ఫ్రా సార్. నమస్కారం అండి సమయారెడ్డి గారు. మీరు ఇది దేవ్ ఇన్ఫ్రాలో బుక్ చేసిన దాంట్లో మీ లక్కీ డ్రాలో వచ్చింది. సో 2 lakh డిస్కౌంట్ మీకు వచ్చింది దీంట్లో. సో అది లక్కీ డ్రాలో వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమాన్ని ప్యానల్ డిస్కషన్ ఇక్కడితో మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఐటీ అలాగే ఫార్మా అండ్ అదర్ ఇండస్ట్రీస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ ప్యానల్ డిస్కషన్కి మనం వెళ్లేలోగా విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. కీప్ వాచింగ్ టీవీ 5.